యాక్చువల్గా ఎనీ టైం ఎవరన్నా చనిపోతే కానీ మాట్లాడడం చాలా కష్టం, ఎందుకంటే మనందరికీ జీవితంలో దేన్నైనా ఎదుర్కొనే శక్తి ఉంటుంది. ఏదైనా కూడా ప్రాబ్లం వచ్చినా ఏదైనా మనం సాల్వ్ చేసుకోగలుగుతాం. కానీ డెత్ అనేది ఎలాంటిదంటే దాని దగ్గర మనిషికి ఇంకా దాన్ని రివర్స్ చేసే పరిస్థితి కాదు అది మరణం అనేది. సో ఏం మాట్లాడాలో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏ మనిషికైనా. అలాంటిది వెన్ ఇట్స్ అన్ ఆర్టిస్ట్, ఒక లెజెండరీ యాక్టర్ రెబల్ స్టార్ కృష్ణం రాజు గారి స్టేచర్, అలాంటి లెగసీ, అలాంటి ఒక కెరియర్ ఒక యాక్టర్గా కానీ ఒక పాలిటీషియన్గా కానీ ఒక హ్యూమన్ బీయింగ్గా కానీ తను అచీవ్ చేసిన ఒక లెగసీ, తను చేసిన ఇంపాక్ట్. సో వెన్ అ పర్సన్ లైక్ దట్ లీవ్స్ అస్, ఆ డెత్ అనే విషయం దాని ఇంపాక్ట్ ఇంకా చాలా రెట్లు ఉంటుంది. నేను రీసెంట్గా ప్రభాస్ అనే రాధేశ్యామ్ ఈవెంట్లో ఆయనతో నేను ప్రభాస్ అనే కలిసి చాలా అలర్ట్ చేశాం. సో ఇందాక నేను అదే గుర్తు తెచ్చుకుంటున్నాను. లాస్ట్ టైం నాకు యాజ్ అ ఫ్యాన్ కానీ రెబల్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ ఆల్మోస్ట్ ఆ రోజు ఒక 30 to 40,000 మంది ఉన్నారు అక్కడ క్రౌడ్లో. సో ఆయనతో నేను స్టేజ్ షేర్ చేసుకొని ఆయనతో ఆ ఈవెంట్ చేయడం నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఆయన లాస్ట్ మెమరీ నాకు, నేను అలానే ఆయన గుర్తుపెట్టుకుందాం అనుకుంటున్నాను. అండ్ ప్రభాస్ అన్నయ్యకి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఐ ఆఫర్ మై కండోలెన్సెస్ అండ్ ఐ ప్రే దట్ ఆల్ ఆఫ్ దెమ్ గెట్ ద స్ట్రెంగ్త్ to deal with this loss, and I want everyone to remember him for the great work that he has done and for the great human being that he was, apart from the great artist that he was. So ana atmaki shanti pondalani nenu korukuntunna. Thank you so much.